माणिक्य रावर साई गारु इप्पुडु राजशेखर गारु पापं मीरु एंतसेपु मात्लाडिना आयन एमी समाधानं चेप्पलेडु एंदुकंटे प्रभुत्व परंगा ఒక తప్పులు తడకల నిర్ణయాలతోటి వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. కోర్టుల విషయంలో మీరు చాలా అంటే ఏదో నాకు అనుకూలమని మాట్లాడటం కాదు, వాళ్ళు కోర్టులకు వెళ్ళినటువంటి వాటిల్లో దాదాపు 40,000 ఎకరాల్లో 4,000 ఎకరాలు మాత్రమే కోర్టులకు వెళ్ళారు. మిగతాయన్నీ ఇవ్వటానికి ఇప్పుడు క్లియర్ గా ఉంది, కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే చాలా వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేదు. రెండోది మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం సంక్షేమ పథకాలు ఒకసారి భూమి గాని ఇల్లు గాని లేకపోతే ఇంకోటి గాని ఇస్తే అమ్ముకుంటే మళ్ళీ పేదోడు అవుతాడు, మళ్ళీ ఎదురు చూస్తారు. కాబట్టి అమ్మటానికి వీలు లేదని ఒక చట్టం ఉంది, దానికి వ్యతిరేకంగా ఇల్లు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కోర్టులు మాట్లాడతాయి. అట్లాగే అంతకు ముందే పేదలకు ఇచ్చినటువంటి భూములు లాక్కొని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కోర్టుకు వెళ్తారు, మాకు అంతకు ముందు ప్రభుత్వం ఇచ్చింది, ఈ భూముల్లో మేము పంట పండించుకున్నాము లేకపోతే ఇల్లు కట్టుకున్నాము లేకపోతే వాడుకుంటున్నాము, వీటిని ఇప్పుడు మీరు లాగితేటని చెప్పేసి కోర్టుకు వెళ్తారు. ఇలాంటివన్నీ కూడా ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కోర్టుల మీద మాకు నమ్మకం ఉందని చెబుతూనే మీరు చాలా క్లియర్ గా చెప్పారు, ప్యానెల్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళ అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజల అభిప్రాయంగా వీళ్ళు చెప్పాలనుకోవటం చాలా తప్పు. కోర్టుల్లో మీరు కనుక ఒక విషయంలో అసంతృప్తి చెందితే మీరు పైకోర్టుకి వెళ్ళొచ్చు, పై బెంచ్కి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. అట్లా వెళ్లకుండా కోర్టుల్లో ఎవరైతే జడ్జిమెంట్లు ఇస్తున్నారో వాళ్ళకి ఒక కులాన్ని ఆపాదించటం, వాళ్ళకి ఒక వర్గాన్ని ఆపాదించటం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పేసి వాటిని కించపరచడం, వాటిని తక్కువగా చూడటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ఎవరో డిబేట్ లో ఏదో రాజకీయంగా ఒకటి ఆరా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఒక రాజ్యసభ అత్యున్నతమైనటువంటి రాజ్యసభ పార్లమెంటు లేకపోతే రాజ్యసభ అనేది అవి పెద్ద ఉన్నతమైనటువంటి సభలు, ఆ సభల్లో కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా న్యాయస్థానాలని తప్పుపెట్టే విధంగా న్యాయస్థానాల్లో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వాళ్ళకి కులాలను అంటగట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే పద్ధతికి వెళ్ళటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. వీటన్నిటికీ అనగా నాకు ఒకటి అనిపిస్తుంది, ఖచ్చితంగా నేను ఆరోపణ చేస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో అతను గతంలో చేసినటువంటి అక్రమాలు అవినీతి ఏవైతే ఉన్నాయో, కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భవిష్యత్తులో శిక్ష పడిద్దని చెప్పేసి వైసీపీ వాళ్ళు భావించటం వల్ల ఎట్టు నాకు శిక్ష పడింది, నేను జైలుకి వెళ్ళాలి. ఈలోపు కోర్టులను కనుక ఒక కులానికో కోర్టుల్ని ఒక వర్గానికో కోర్టులే తప్పు చేస్తున్నాయనే భావాన్ని వీళ్ళకున్నటువంటి మీడియా ద్వారా కానీ వీళ్ళు చేసే పద్ధతుల ద్వారా కానీ ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళగలే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపంతో మాత్రమే కోర్టులన్నీ కూడా జైల్లో పెట్టినని చెప్పేసి ఒక వాదనని తీసుకెళ్ళటం కోసం ఒక కుట్ర జరుగుతూ ఉన్నాయి అని నాకు అనిపిస్తా ఉంది, నేను ఆరోపిస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు దీనికి ఎగ్జాంపుల్ హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే హిందూ దేవాలయాలు లేకపోతే హిందూ రథాల మీద హిందూ దేవుళ్ళ మీద దాడులు జరిగి కాళ్ళు చేతులు ఆ బొమ్మల్ని నరికేస్తూ మనుషులు ఓ పక్క దళితుల్ని నరికేస్తా ఉన్నారు, ఒక పక్క శిరోమండలాలు చేస్తా ఉన్నారు, ఓ పక్కన కాల్చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మనుషులను చేసినట్టుగానే ఈరోజు హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తా ఉన్నారు, రథాలని కాల్చేస్తా ఉన్నారు, హిందూ దేవుళ్ళ యొక్క కాళ్ళు చేతులు తీసేస్తా ఉన్నారు. వీటన్నిటి మీద అటు బీజేపీ గాని ఇటు మేలు గాని మీద ప్రతిపక్షాలు గాని అడుగుతానంటే మతం రంగు పులుగుతా ఉన్నారు. మీరు కాసేద్దండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగిపోతాను, జనానికి పోవాలి, ప్రజలు చూస్తా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు, ఒక హిందూ మతానికి ఇంకొక మతానికి తగాద పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అసలు మీ రాజకీయాలు ఏంటి నేను అడుగుతా ఉన్నాను, మీరు ఒక నిమిషం కానీ ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే పరిస్థితి తీసుకొస్తారు, కులాల మధ్య మతాల మధ్య మాణిక్యాలరావు గారు డైవర్ట్ అవుతున్నాం టాపిక్. ఇక్కడ ఒక్క మాట, ఒక్క నిమిషం. ఇక్కడ బేసిక్ గా మనము ఇప్పుడు వాళ్ళు ఎలా జనరలైజ్ చేస్తున్నారో, మీరు ఎలా జనరలైజ్ చేస్తున్నారంటే దళితులకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడన్నా ఒక్కొక్క ఇష్యూ జరిగింది, అది వ్యక్తికి సంబంధించిన అంశం. ప్రభుత్వం చర్య తీసుకుందా లేదా అనేది చూడాలి, కానీ అదేదో జగనే ఎళ్ళి చేస్తున్నారన్నట్టు మీరు జనరలైజ్ చేసి పడేస్తారు.
అట్లాగే ఆలయాల అంశంలోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం విచారణ చేస్తుందో లేదో అన్న అంశం, అదేదో ప్రభుత్వమే పగలగొడుతుంది అన్నటువంటి విధంగా మనం తీసుకెళ్తే తద్వారా ఒకటి రెచ్చగొట్టడం అనేటువంటిది. మీ ఉద్దేశం ఏమో మీరు అలా రెచ్చగొట్టడం, వాళ్ళేమో దాన్ని కౌంటర్ చేయలేక మిమ్మల్ని తిట్టడం మానేసేసి మీతో పాటు వాళ్ళని కూడా కలిపి తిట్టేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది రాష్ట్రంలో ఇదే. ఎవరూ కూడా బాధ్యతాయుతంగా కాకుండా వెళ్తుండటం అనేటువంటిదే దారుణమైనటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం, యశస్విని గారు ఏమంటారు? అది చాలా వాస్తవం అండి సాయి గారు, ఐ డూ అగ్రీ విత్ యూ అండి 100%. ఎందుకంటే ఇక్కడ కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలండి. విజయసాయిరెడ్డి గారు నిన్న పార్లమెంట్లో ఎంత దీనిగా అంటున్నారంటే, ఎకనామికలీ ఫైనాన్షియలీ అండ్ జ్యుడిషియరీగా మేము ఫైట్ చేయాల్సి వస్తుంది. అంటే ఎకనామికలీ ఫైనాన్షియలీ అనేది ఒకటే వర్డ్ కదా, అంటే మొత్తం ప్రపంచం అంతా వాళ్ళకి ఇంకే సోషలీ అనాల్సింది. నేను అనేసాను వాళ్ళు ఎకనామికలీ ఫైనాన్షియలీ అంటున్నారంటే రెండు ఒకటే, ప్రపంచం అంతా డబ్బు మయమే కనబడుతుంది విజయసాయిరెడ్డి గారికి. ఇకపోతే అండి అంటున్నారంటే ఒక్క మాట వినబడుతోందన్న మాట యశస్విని గారు, వేవ్ లెంత్ పోయింది, యశస్విని గారు వినబడుతోందా? వేవ్ లెంత్ తప్పితే ఇంకేమీ లేదు, ప్రజల సమస్యలు అసలు యశస్విని గారు కనబడడం టాపిక్ డైవర్ట్ అవుతున్నాం. మీరు అన్నారు కదా సాయి గారు, యశస్విని గారు నా మాట వినబడుతోందా మీకు? అదేంటి అది నిర్లక్ష్య, యశస్విని గారు నా మాట వినబడుతోందా మీకు? ఈ పిఠాపురం విగ్రహం నా మాట వినబడుతోందా యశస్విని గారు? అన్ని విషయాల్లో కూడా యశస్విని గారు అది ఒక నెగ్లిజెన్స్, చులకన భావంతో ప్రభుత్వం వెళ్తుంది. అదే నేను ఆ దిశలోనే నేను కమెంట్ చేస్తున్నాను. చేశారా లేకపోతే వాళ్ళు కేడర్ చేసిందని అనడం లేదు. వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అది ఏంటి, గూఢార్థం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, హూ ఇస్ బిహైండ్ ఆల్ దిస్ అనేది మాట్లాడుతున్నారు. నేను నా మాట వినబడితే మీకు అర్థమవుతుంది, ఒక్కసారి మీరు సరి చేసుకోండి ఫోను, ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుంది. నేను మాట్లాడేది కూడా మీరు వింటే కదా, మీరు ఏదేదో టాపిక్ డైవర్ట్ అయిపోతే డైవర్ట్ అయిపో